గుర్తుకొస్తున్నాయి. ముహూర్తం షాట్ 22/4/2019 ఆల్ ది బెస్ట్. సురేష్ గారు మీడియా వారికి, పత్రికా వారికి, సినీ జర్నలిస్టుల ఫోటోగ్రాఫర్స్కి, సినీ జర్నలిస్టులకి విచ్ చేసిన అందరికీ, అదేవిధంగా యువీ క్రియేషన్ యూనిట్ వారికి అందరికీ నమస్సుమాంజలి. సత్యసాయి నిగమాగమం. ఈరోజు సత్యసాయి నిగమం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో, అమ్మవారి సన్నిధిలో యువీ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 యుఆర్ క్రియేషన్స్ గుర్తుకొస్తున్నాయి సినిమాని ఈరోజు ప్రారంభించడం జరిగింది. నేను క్లాప్ కొట్టి ఈరోజు ఈ సినిమాని ప్రారంభించాం. ఈ సినిమా నిర్విరామంగా, నిర్విఘ్నంగా షూటింగ్ జరుపుకొని సినిమా రిలీజ్ కూడా చేసుకోవాలని దర్శకుడిగా రాజేష్ గారు, నిర్మాత చౌదరి గారు, బంగారాజు గారు, మరి వీళ్ళు తీసుకున్న ఈ మంచి కాన్సెప్ట్, మంచి స్క్రిప్ట్తో వెళ్తున్నారు. స్వామివారి సన్నిధిలో ప్రారంభమైన ఈ సినిమా విజయవంతం కావాలి, వీరందరికీ మంచి పేరు రావాలి. అమ్మాయి హీరో, హీరోయిన్ కానీ హీరో కానీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ కంగ్రాచ్యులేషన్. ఇక్కడ విచ్ చేసిన నా మిత్రులందరికీ, ప్రింట్ మీడియా అండ్
ఇక్కడ విచ్చేసిన నా మిత్రులందరికీ, ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. సో 2 ఇయర్స్ నుంచి మేము ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నామండి. ఈ గుర్తుకొస్తున్నాయి అనే మూవీ కాన్సెప్ట్ ఏంటంటే, 1980స్లో స్కూల్ పిల్లలు ఎలా ఉండేవారు అప్పట్లో, వాళ్ళ చదువులు ఎలా ఉండేవి, వాళ్ళ అమ్మాయిలతో ఎలా ఉండేవారు, ఆ స్కూల్లో ఏ ఆటలు అయితే అప్పట్లో ఏ ఆటలు అయితే ఉండేవి, ఏ అయితే ఆడుకునేవారో ఆ ఆటలన్నీ ఇప్పుడు అందరికీ ఒకసారి గుర్తు చేద్దామని చెప్పి 1980స్లో స్టోరీ తీసుకుని మేము ఈ స్టోరీ రాసుకున్నాం. సో దీనికి గుర్తుకొస్తున్నాయని టైటిల్ పెట్టాం. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్ బంగారాజు గారికి, మన దుర్గాప్రసాద్ చౌదరి గారికి, ఈవీవి సత్యబాబు గారికి నా ధన్యవాదాలు. నా సినిమా సక్సెస్ అవ్వాలని మీ సహకారం మాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకు, నా స్నేహితులకు, నా ఫ్రెండ్స్కు అందరికీ స్వాగతం. గుర్తుకొస్తున్న ఈ టైటిల్ అనగానే వెంటనే నాకు నా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ వెంటనే ఒకసారిగా గుర్తొచ్చాయి. నా పేరు దుర్గాప్రసాద్ ముత్యాల. నా ఫ్రెండ్ రాయేష్ ఈ స్టోరీ చెప్పగానే ఒకసారిగా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి. సో ఈ సినిమా తీద్దామని 2 ఇయర్స్ నుంచి స్క్రిప్ట్ మీద కూర్చుని అందరం ఫ్రెండ్స్ సర్కిల్లో బాగా ఈ స్టోరీని డెవలప్ చేసాము. ఇంతవరకు నేను చాలా వాటికి డిస్టర్బ్ అయ్యాను, కానీ ఫస్ట్ టైం ఒక సినిమా స్టోరీకి డిస్టర్బ్ అయ్యాను. అదే గుర్తుకొస్తున్న ఈ సినిమా. ఈ సినిమాని ఒక రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుద్ది 25th నుంచి. మీ సహకారం చాలా అవసరం మాకు. ఈ సినిమా అందరికి ఇక్కడ విచ్చేసిన ఇందాక మాకు క్లాప్ కొట్టిన వెంకట గారికి థ్యాంక్ యూ, ధన్యవాదం. నా పేరు బంగారాజు. ఇక్కడికి వచ్చిన ప్రింట్ మీడియాకి, ప్రెస్కి, పేపర్ వాళ్ళకి అందరికీ నా కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఇది 2 ఇయర్స్ నుంచి మేము 2 ఇయర్స్ నుంచి చాలా నా పేరు బంగారాజు. ఇక్కడికి వచ్చిన ప్రింట్ మీడియాకి, పేపర్ వాళ్ళకి, ప్రెస్ వాళ్ళకి అందరికీ నా కృతజ్ఞతలు చెప్పుకుంటూ, మేము 2 ఇయర్స్ నుంచి చాలా స్క్రిప్ట్ మీద చాలా కష్టపడుతున్నాం. గుర్తుకొస్తున్నాయని మూవీ స్టోరీ చాలా మంచి స్టోరీ, చిన్న సినిమా కాకుండా చాలా పెద్ద సినిమా, మంచి సినిమా అవుతుందని, మీ సపోర్ట్ ఎప్పుడు మాకు కావాలని మా బావ డైరెక్టర్కి ఇంట్రడ్యూస్ అవుతున్న రాజేష్కి, మా హీరో ఉదయ్కి, హీరోయిన్ టింకుల్, మా ఫ్రెండ్స్ అయిన జీవీవి సత్యనారాయణ, ముచ్చాల దుర్గాప్రసాద్ చౌదరి, కో ప్రొడ్యూసర్స్ కింద నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి అందరికీ నేను ఎప్పుడూ రుణపడి ఉంటానని ఒకసారి మీడియా ద్వారా చెప్తున్నాను. మీడియా వాళ్ళందరికీ నమస్కారం. ఇంకా మా పిఆర్ఓ సురేష్ గారికి నమస్కారం సార్. ఇంకా ముఖ్యంగా చెప్పాల్సింది డైరెక్టర్ రాజేష్, చెప్పి ఆయన గురించి నిజంగా మాటల్లో చెప్పలేమండి. ఆయన ఎలా అంటే, నేనేదో సరదాగా నార్మల్గా ఒక మీడియాలో అంటే ఒక వర్క్ చేసుకుంటూ ఏదో పని చేసుకుంటూ ఉన్నాను. అరే ఉదయ్ అని పిలిచారు డైరెక్టర్ గారు. పిలిచిన వెంటనే మళ్ళీ ఏం పని చెప్తారైనా అని సరే వెళ్దాం చూద్దాం అని వెళ్ళాను. వెళ్ళేటప్పటికి ప్రొడ్యూసర్ గారు ఉన్నారు, ఇంకా డైరెక్టర్ గారు ఉన్నారు, ఇద్దరు డిస్కషన్ జరుగుతుంది. హీరో ఇడేనన్నా అన్నాడు. వెంటనే నేను షాక్ అయ్యాను, నేనేంటి హీరో, మనకి ఎక్కడ మనకి సెట్ అవ్వదు అనుకున్నాను. ప్రొడ్యూసర్ గారు కూడా వెంటనే, రాజుగారు కూడా వెంటనే రియాక్ట్ అయ్యి, రాజుగారు కూడా వెంటనే ఓకే మీ కథకి ఏ హీరో అయితే, ఏ హీరోయిన్ అయితే, ఎవరైతే కథకి ఇంపార్టెంటో వాళ్ళని పెట్టుకోండి, మీకు ఎంత కావాలో ఏం కావాలో అంతా నేను చేస్తాను, దగ్గరుండి నేను చూసుకుంటాను అని చెప్పిన రాజుగారికి కానీ, బంగారాజు గారికి కానీ, సత్యనారాయణ గారికి కానీ, చౌదరి గారికి కానీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంకొచ్చేసి ఇంతలా కష్టపడుతున్న ఫ్రెండ్స్కి కానీ, ఇంతలా వచ్చిన అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నాకు యాక్టర్ వచ్చేసి చాలా సింపుల్ క్యారెక్టర్ అండి. అంటే ఒక హీరో అంటే ఫైట్లు చేసేస్తాడు, కొట్టేస్తాడు, చంపేస్తాడు, ఏం లేదు, ఒక సింపుల్ లవ్ స్టోరీ బాగుంటుంది. థ్యాంక్స్ బాబా, థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ గారు అండ్ చౌదరి గారు, సత్యనారాయణ గారు, సురేష్ గారు, అందరు ఎలా అంటే అందరికి ఆల్ ఆఫ్ యూ థ్యాంక్స్. అందరికీ నమస్కారం. నా పేరు ట్వింకుల్, నేను హీరోయిన్లా గుర్తుకొస్తుంది మూవీలోనే చేస్తున్నాను. ప్రొడ్యూసర్ గారిని,
రాజేష్ డైరెక్టర్ గారిని అందరికీ థ్యాంక్స్ నాకు ఈ ఆపర్చునిటీ ఇవ్వడానికి. నేను చాలా ఎక్సైటెడ్ ఈ రోల్ ప్లే చేయడానికి. ఈ మూవీ ఒక స్కూల్ లవ్ స్టోరీ ఉంది. 1980s మా అందరూ ఎలా ఉండేవాడిని, ఎలా వి ఫెల్ ఇన్ లవ్ విత్ సమ్వన్ అండ్ దెన్ వాట్ హ్యాపెన్ ఇట్ గోస్ ఆన్. సో ఐమ్ ప్లేయింగ్ అ స్కూల్ గర్ల్ క్యారెక్టర్. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీబడీ ఫర్ నర్చరింగ్ మీ టు లైక్ వాట్ హౌ ఇట్ షుడ్ బీ అండ్ హౌ ఇట్ ద రోల్ షుడ్ గో ఆన్. సో ఐ డోంట్ నో తెలుగు సో మచ్. అంత తెలుగు రాదు నాకు ఫ్లూయెంట్లా మాట్లాడడానికి, అందుకే కొంచెం ఇంగ్లీష్ మిక్స్ చేసి చెప్తున్నాను. థ్యాంక్ యూ.